నిర్మల్ జిల్లా ఖానాపూర్లో తెలంగాణ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖానాపూర్లోని తెలంగాణ చౌక్ దగ్గర బీజేపీ నాయకులు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అజ్మీరా హరినాయక్ మాట్లాడుతూ, ఎందరో అమరులై సాధించిన తెలంగాణను కుటుంబ పాలన చేస్తున్నారని, కుటుంబ పాలనలో నడుస్తున్న ఈ తెలంగాణను కుటుంబ పాలన నుండి విముక్తి చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక విషయంతో ముందుకు వెళ్తోంది. కుటుంబ పాలన నుండి విముక్తి చేస్తామని తెలియజేశారు. ఇందులో పడల రాజశేఖర్, ఆనంద్, గంగన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధించుకొని 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ దినోత్సవం సందర్భంలో ఇవాళ జాతీయ జెండాను ఎగరేయడం జరిగింది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఎందరో త్యాగాల ఫలితం, ఎన్నో పెద్దల త్యాగాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని సాధించి పెడితే, కనీసం ఈ రాష్ట్రానికి తెలంగాణ వచ్చిన సంతోషం లేకుండా కుటుంబ పాలనలో నడుస్తున్న ఈ తెలంగాణను, తెలంగాణ కుటుంబ పాలన విముక్తి చేయడానికి ఈరోజు జనతా పార్టీ ఒక నిశ్చయంతో ముందుకు వెళ్తుంది. తప్పకుండా తెలంగాణను ఈ కుటుంబ పాలన విముక్తి చేస్తామని చెప్పి తెలియడమే కాకుండా, రాబోయే రోజుల్లో తెలంగాణ ఆత్మపల్లి ఎవరైతే చేసినారో వారికి తగిన సముచితమైన స్థానాన్ని కల్పిస్తూ ఈ తెలంగాణకి న్యాయం చేస్తామని చెప్పి ఈ సంగతి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. సుష్మా స్వరాజ్ గారి ఆశయాలను, సుష్మా స్వరాజ్ గారి ఆశయాలను తెలంగాణ దినోత్సవాన్ని ఈరోజు ఖానాపూర్లో జరిగింది. తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా ఒక ఉద్యోగం లేదు. ఒక ఈరోజు యువకులంతా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే కేసీఆర్ గారేమో ఈరోజు ప్రమోదం చేసేటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ గారు. ఎక్కడ కూడా నిధులు లేవు, నియామకాలు లేవని చెప్పేసి బొబ్బులు మొత్తున్నటువంటి యువత అంతా ఈరోజు రోడ్డున పడి ఈరోజు పరిస్థితి ఘోరమన్నది. కాబట్టి ఈ కుటుంబ పాలన విముక్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకున్నది. ఈ కుటుంబ పార్టీ కంపల్సరీ విముక్తి చేసేంత వరకు కూడా